కిలో చికెన్కి 2 గ్లాసుల రైస్ పోయాలండి. అట్లా 3 టైమ్స్ కడగాల, కడిగి కొంచెం పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ పసుపు, తర్వాత కొంచెం గరం మసాలా, కొంచెం వెల్లుల్లి, అల్లం పేస్ట్, పుదీనా కొత్తిమీర, వేయించిన ఉల్లిపాయలు, జీడిపప్పు, ఎన్ని వేసిన తర్వాత కలిపి పెడతారు సార్, నిమ్మకాయ కొంచెం టేస్ట్ కోసం, ఇలా నీటిని కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా పొంగిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ లేదు, Thank you.
గ్యాస్ ఫుల్లో పెట్టుకోవాలా. 80% రైస్ ఉడికాక తీసేసి ముందుకైతే ఒక 10 నిమిషాలు రైస్ ఉడికించుకోవాలి. జిఆర్బి వరినయ్యి సూపర్ టేస్ట్ ఉంటుంది. మసాలా వాసన అనేది బయట పోకుండా టేస్ట్ అనేది అలాగే ఉండిపోతుంది. ఇట్స్ టైమ్ ఫర్ బిర్యానీ. బిర్యానీ వేడి వేడి బిర్యానీ ఇస్ రెడీ. ఇంకా తినడానికి రెడీగా ఉన్నాం, తినబోతున్నాం. గుమగుమ వాసన చూస్తుంటే గుమగుమలాడిపోతుంది. నాకైతే తినాలనిపిస్తుంది, మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.